స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీఎన్పీఎల్ఐ ఇంటర్మీడియట్ డే నైట్ క్రికెట్ టోర్నమెంట్ జూలై 22 నుండి 24 వరకు మాసప్ ట్యాంక్లోని సీకే నాయుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించనున్నట్లు ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజమౌళిచారి తెలిపారు. ఈ టోర్నమెంట్లో ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా సిబ్బంది, కనీసం 5 సంవత్సరాలు రిపోర్టర్ వృత్తిలో ఉన్నవారు ఈ టోర్నమెంట్ ఆడటానికి అర్హులని ఆయన తెలిపారు. గత సంవత్సరం 29 టీమ్స్ పాల్గొన్నాయని, ఈ సంవత్సరం 35 టీమ్స్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు ఆయన స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ సెక్రటరీ సాయిబాబా మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా ప్రముఖ జర్నలిస్ట్ పిల్లై సేవలకు గుర్తింపుగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం టోర్నమెంట్ లోగోను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజమౌళిచారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా నుంచి హితమాద్ విన్నర్స్ రన్నర్స్ ఏవి ఈసారి రిక్వెస్టింగ్ చారి గారు సెండ్ మోర్ టీమ్స్. ఇక లాస్ట్ టైం కొన్ని టీమ్స్ డిసప్పాయింట్ అయిపోయింది లాస్ట్ లో ఇన్ఫర్మేషన్ లేక. దెన్ ఎవ్రీ మీడియా పర్సన్స్ అంటే స్ట్రింగర్స్ కాకుండా 5 ఇయర్స్ సర్వీస్ అయిన వాళ్ళు ఉంటే రియల్లీ మీరు ఎంజాయ్ చేయొచ్చు దాంట్లో 6 సైడ్ డే నైట్ టోర్నమెంట్ పెడుతున్నాను. వెల్కమ్ టు ఆల్ ది ఫ్రెండ్స్. ఈరోజు చారి గారు లోగో రిలీజ్ చేస్తున్నారు. బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ చారి గారు మా చిరకాల ఫ్రెండ్ అండ్ ఆల్సో స్పోర్ట్స్ లైకింగ్ పర్సన్, ఇట్స్ వెరీ ఫ్యూ పర్సన్స్ ఆ స్టేజ్లో స్పోర్ట్స్ లైక్ చేసేవాళ్ళు. ఐ రిక్వెస్ట్ చారి గారు టు స్పీక్ ఆన్ ద సజెషన్స్. సాయిబాబా గారికి అభినందనలు. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక గొప్ప జర్నలిస్టు స్పోర్ట్స్ జర్నలిస్టు టిఎన్ పిల్లయ్య గారి స్మారకార్థం ఒక మీడియా టోర్నమెంట్ నిర్వహించాలని ఆలోచించి దానికి ఎగ్జిక్యూట్ చేస్తూ 4 ఏళ్ళుగా క్రమం తప్పకుండా ఆయన పిల్లయ్య సాబుని గుర్తు చేసుకుంటూ మన మీడియా వ్యక్తుల మధ్య ఈ టోర్నమెంట్ చేయడం చాలా సంతోషం. ఈ టోర్నమెంట్లో సాయిబాబా గారు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ కూడా ఆశ్చర్యం కాదు, ప్రతి సంవత్సరం కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మోర్ దెన్ 20 టీమ్స్ ఆడుతున్నాయి. ఈసారి కూడా ఇంకెక్కువ టీమ్స్ ఆడతాయని మేము అనుకుంటున్నాము. విలేజ్ నా గురించి చెప్పాలంటే మాకు గురువు లాంటి వారు. నేను జర్నలిజంలోకి వచ్చిన తర్వాత పిల్లే సాబు డెక్కన్ క్రానికల్లో బెటర్గా ఉండేవారు. మాలాంటి కొత్త వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయడంలో ఆయన ఫైనే సాటి ఆయన చూసి చాలా నేర్చుకున్నాము. ఒక గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తి ఆయన, మన ప్రెస్ క్లబ్ మెంబర్ కూడా. సరే ఆయన జ్ఞాపకార్థం ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించాలని ఆలోచన నిజంగా సాయిబాబా రావడం సంతోషం, మా అందరికీ అదృష్టం. ఈ కారణంగానైనా మేము విజయ్ గారిని గుర్తు చేసుకుంటున్నాము. దయచేసి మీడియా వ్యక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయండి, మంచి పబ్లిసిటీ ఇస్తారని ఆశిస్తున్నాము. ఒక స్పోర్ట్ దిగ్గజానికి లోగో ఆవిష్కరించడం చాలా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.